సిపిఎస్ను రద్దు చేయాల్సిందే లేదంటే ఉద్యోగుల ఆత్మహత్యలు చూస్తారు సర్కారుకు ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం హెచ్చరిక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం ఎమ్మెల్సీలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సంఘం ఆధ్వర్యంలో రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులు శనివారం గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని ధర్నాచౌక్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీఎం దాస్ రవికుమార్ మాట్లాడుతూ పదవి విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగులకు నెలకు వెయ్యి యాభై రూపాయల పెన్షన్ వస్తే వారి కుటుంబాలు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని నిలదీశారు ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతులు కార్మికులు ఆత్మహత్యలు మాత్రమే చూశారని ఇకపై సిపిఎస్ ఉద్యోగుల ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన మాట తప్పకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు లేకుంటే రాష్ట్రంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలతో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు ఈ దీక్షకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు లక్ష్మణరావు ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఎస్టీయు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు సంఘీభావం తెలిపారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం సాధనకు శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రకటించారు కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ఫ్యాప్టో చైర్మన్ జోసెఫ్ బాబు యూటీఎఫ్ గౌరవాధ్యక్షులు బాబురెడ్డి ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ డిటిఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు